నేడు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరులో జన్మించారు. కృష్ణంరాజు భార్య పేరు శ్యామల. వీరికి 3 కూతుర్లు. చదువు అయిపోగానే సినిమాపై ఇష్టంతో మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా 1966లో చిలక గోరింకా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కృష్ణంరాజు గారు మొత్తం 187 చిత్రాల్లో నటించారు. చివరగా రాధేశ్యామ్ మూవీలో నటించారు. తన నట వారసుడిగా తన తమ్ముడి కొడుకు ప్రభాస్ని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. తాండ్ర పాపారాయుడు, పల్నాటి పౌరుషం, బావా భావమరిది, భక్త కన్నప్ప వంటి సినిమాలు కృష్ణంరాజు గారికి మంచి గుర్తింపును తెచ్చాయి. 1991లో కృష్ణంరాజు గారు పాలిటిక్స్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. 1999లో కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. కృష్ణంరాజు గారి మరణ వార్త విన్న టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.